పాటు చాలా సంతోషం కలిగించింది. అండ్ నా బ్యాక్గ్రౌండ్తో బికాస్ ఐఎమ్ ఫ్రమ్ ఏఐసిఎస్, ఈ ప్రదేశంలో ఎక్కడికి వచ్చినా ఒక చక్కని సంతోషమైన ఒక పులకరింతో వస్తుంది అన్నమాట. సో మేము ఐఎమ్ ఫ్రమ్ హార్ట్ఫుల్నెస్ ఇన్స్టిట్యూట్ అండ్ ఆల్ దీస్ వాలంటీర్స్ ఆర్ ఫ్రమ్ హార్ట్ఫుల్నెస్ ఇన్స్టిట్యూట్. ఈ హార్ట్ఫుల్నెస్ ఇన్స్టిట్యూట్ ఒక ఉద్దేశం ఏంటి అంటే హ్యూమన్ ఎక్సలెన్స్ త్రూ యోగిక్ టెక్నిక్స్. ఇప్పుడు రోజుల్లో ఏం చూస్తున్నామంటే చిన్నప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి ఇలా చాలా ఓల్డ్ ఏజ్ వరకు విపరీతమైన స్ట్రెస్ని అనుభవిస్తున్నారు. ఆ స్ట్రెస్ మనకి ఒక రకంగా స్ట్రెస్ చాలా అవసరము, కానీ స్ట్రెస్ని మనం ఎలా రిసీవ్ చేసుకుంటాము, ఎలా మనని మనం బ్యాలెన్స్ చేసుకుంటాము, ఎలా ఉపయోగించుకుంటాము జీవితంలో ఎదుగుదలకి అనేదే ప్రశ్న. సో ఈ యోగిక్ టెక్నిక్స్ కాల్డ్ రిలాక్సేషన్ టెక్నిక్ అండ్ మెడిటేషన్ టెక్నిక్ బేసికలీ, విచ్ ఆర్ ద మెయిన్ యోగిక్ టెక్నిక్స్ విచ్ హెల్ప్ అస్ టు రిలాక్స్ కంప్లీట్లీ. ఆ రిలాక్స్డ్ స్టేట్లో నుంచి మనం తీసుకునే నిర్ణయాలు అద్భుతంగా ఉంటాయి. ఈ పిల్లలకి నేను ఇందాక ఇచ్చిన సందేశం ఏంటంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఒక రిలాక్స్డ్ స్టేట్ నుంచి ఆలోచించడం మొదలు పెట్టాలి. మనని మనం శారీరకంగా, మానసికంగా, స్పిరిచువల్గా కూడా రిలాక్స్ చేసుకుంటే అక్కడి నుంచి మనం ఆలోచించే ఆలోచనలు కానీ తీసుకునే నిర్ణయాలు కానీ చాలా అద్భుతంగా ఉంటాయి. అర్జునుళ్ళు, బుద్ధుళ్ళు వీళ్ళందరూ హిస్టరీకే బిలాంగ్ అవ్వకూడదు. Each one of you should become an Arjuna and Buddha. We have been conducting heartfulness, relaxation and meditation in this ground since about 2 years. ఈ సంవత్సరం అబౌట్ మోర్ దెన్ 100 పీపుల్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 3 డేస్ మోర్ దెన్ 100 పీపుల్ హ్యావ్ రిలాక్స్డ్ అండ్ మెడిటేటెడ్ ఆల్సో. సో ఈ చిన్నపిల్లలు వీళ్ళు కనుక ఆఫ్టర్ 15 ఇయర్స్ దే కెన్ డూ దిస్ రిలాక్సేషన్ టెక్నిక్ విచ్ ఆల్ ఆఫ్ దెమ్ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్. ఇప్పుడు ఒక 150 మంది కూర్చొని రిలాక్స్ చేస్తారు. ఆ టెక్నిక్ వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. అబౌవ్ 15 ఇయర్స్ అయితే మెడిటేషన్ చేస్తే చాలా బాగుంటుంది. సో వీ కెన్ కంటిన్యూ టు గివ్ దిస్ ఈవెన్ నెక్స్ట్ ఇయర్ ఆల్సో.